ఆ రోజు ఆదివారం రాత్రి ఎనిమిది గంటల వరకు స్నేహితులతో గడిపి ఇంటికి వచ్చాడు మల్లికార్జున్ అతడు గడపలో అడుగు పెడుతుండగానే తల్లి యశోదమ్మ చెప్పింది పరమేశం రామయ్య వచ్చాడు రా లలితత్త కూడా వచ్చింది ఇద్దరూ కలిసి వచ్చారంటే ఏదో విశేషముండాలి మల్లికార్జున్ కుర్చీలో కూర్చొని బూట్లు విప్పుకోసాగాడు సరిగ్గా ఊహించావురా త్రిపురని నీకిద్దామని వచ్చారు త్రిపురనా నిన్నగాక మొన్న పుట్టిన ఆ పిల్లనా ఆ పిల్ల బారసాల వేడుక కూడా నాకింకా జ్ఞాపకముంది అతడు విస్మయం వ్యక్తం చేశాడు ఇంకా ఉయ్యాలలో నోట్లో వేలు వేసుకొని దానికి దానికిప్పుడు ఎన్నెంట్లో తెలుసా పది వెళ్ళబోతున్నాయి ఒకటి రెండేండ్లలో ఈడేరుతుందని రకముందే పెళ్లి చేసి కన్యాదాన ఫలం దక్కించుకోవాలని వాళ్ళ తాపత్రయం ఏమిటో ప్రపంచమంతా మారినా మామయ్య వాళ్ళు మాత్రం మారరు వాళ్ళ సంగతి వదిలే బొత్తిగా అంత చిన్న పిల్లని ఇరవెత్తే రెండేండ్ల వాడిని ఎలా చేసుకుంటానమ్మా పన్నెండేండ్లు ఒక వ్యత్యాసమా మల్లిక్ మీ నాన్నగారికి నాకు పదిహేడేండ్లు తేడా మా తరం పెళ్లిళ్ళన్నీ ఇంచుమించుగా ఇలాగే జరిగాయి అందుకే మీ తరం వాళ్లతో ఎక్కువ ఇలా మాట్లాడితే ఇంకేం చెప్పను కాని కంటే ఆడది తొందరగా మగ్గిపోతుందిరా ముఖ్యంగా కాన్పుల వల్ల చాకిరీ వల్ల అందుకే ముప్పై ఏండ్ల మొగాడికి మూడేండ్ల పిల్ల అన్నట్లుగా చేసేవాళ్ళు నీ చదువు పూర్తయ్యేసరికి నాలుగేండ్లు పడుతుంది ఈ నాలుగేండ్లలో త్రిపుర ఈడేరీ కాపురానికి వస్తుంది చిన్నపిల్ల అని మాత్రం చెప్పొద్దు నాలుగేండ్ల తర్వాత చూశావంటే నీ కళ్ళు చెదిరిగిపోయేంత అందగత్తెగా సౌష్ఠవంగా కనిపిస్తుంది ముఖ్యంగా మా అన్నయ్య కూతురు కాదనకురా నాలుగేండ్ల తర్వాతే ఈ పెళ్లి ప్రస్తావన తెస్తే బాగుంటుంది కదమ్మా పిల్లకు పదేండ్లొచ్చాయని అప్పుడే అన్నయ్యకు నిద్రపట్టడం లేదంటరా ఇంతవరకు ఆ ఇంట ఏ ఆడపిల్ల ఈడేరాక పెళ్లి చేయడం జరగలేదు త్రిపురని వాళ్ళు ఎక్కువ రోజులుంచరు మనం కాదంటే వాళ్ళు వేరే సంబంధం చూసుకొని ఈ సంవత్సరం పెళ్లి చేసేస్తారంట కొన్నాళ్ళయ్యాక చూద్దాంలే అమ్మా కొన్నాళ్ళయ్యాక చూసేందుకేమీ ఉండదురా ఏ సంగతి ఇప్పుడే చెప్పాలి అన్నయ్యకి ఒకతే ఆడపిల్ల కావలసిన వాళ్ళకి ఇచ్చుకోవాలని ఆయన తాపత్రయం మనమ్మ కాదంటే చాలా బాధపడతాడు పుట్టింటి పసుపు కుంకుమకు ఆశపడేదాన్ని దేనికి ఆశపడకపోయినా అన్నయ్య మనసు నొప్పించి మళ్ళీ ఆ ఇంట అడుగు పెట్టలేనురా చాలా మెత్తగా సంఖ్యలు వేస్తున్నావమ్మా ఇబ్బందిగా చూశాడు వయసు తక్కువని తప్ప మరో సాకు కనిపించలేదు మల్లిక్కు దానికి తల్లి తగు సమాధానం చెప్తూనే ఉంది మీ ఇష్టమమ్మా అనక తప్పలేదతడికి తల్లి కొడుకుల మధ్య ఈ సంభాషణ పూర్తయ్యే వరకు గుమ్మం అవతల నిశ్శబ్దంగా నిలబడిన పరమేశ్వర శాస్త్రి అల్లుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రంగప్రవేశం చేశాడు ఆయన వెనుక ఆయన సతీమణి బాగున్నావా అల్లుడు ఆ మీరా బాగున్నార మామయ్యా బాగున్నమయ్యా ఇవర్తే రెండు సంవత్సరాలకే నిండు యవ్వనవత్తుడై స్ఫురదృపిగా హూందాగా కనిపిస్తున్నా అతన్ని తృప్తిగా చూస్తూ నిన్ను చూసి మూడేండ్లయ్యింది ఈ మూడేళ్లలో గుర్తుపట్టలేనంత మారిపోయావయ్యా అంది లలితమ్మ చిరునవ్వుతో అలాగే అత్తయ్యా అన్నాడు మల్లిక్ మల్లిక్కు అదే నెలలో త్రిపుర సుందరితో వివాహం నిశ్చయమైంది మల్లిక్కి ఫ్రెండ్సు తక్కువేం లేరు పెళ్లికి పదిహేను మంది దాకా వచ్చారు అందరికీ ఒకటే ఆశ్చర్యం మల్లిక్ అంత చిన్న పిల్లను ఎలా పెళ్లాడుతున్నాడు అని వీడి దాంట్లో దిగి పెళ్లికి ముందే పెళ్లి కూతుర్ని చూస్తామని పట్టుబట్టారు వాళ్ళు మల్లిక్కి పిన్ని వరుసనైన ఒక ఆవిడను పెళ్లి ఇంటికి పంపి పర్మిషన్ తెప్పించుకున్నాడు స్నేహ బృందాన్ని వెంటబెట్టుకు బయలుదేరాడు మీద జారిపోతున్న పట్టు చీరను సవరించుకోలేక సతమతమవుతున్న త్రిపురను అందరూ జాలీగా చూశారు పాపం ఇంత చిన్న పిల్లకు పెళ్ళేమిటి అని సుందరనే యువకుడి కళ్ళల్లో మాత్రం ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా సంభ్రమం తదేకంగా చూస్తున్నా అతడి భుజాన్ని పొడిచాడు మల్లిక్ అలా చూస్తున్నావేమిటి ఆమెను ఆరేండ్ల తర్వాత ఊహించుకుంటుంటే ఒక అద్భుత సౌందర్యాన్ని సాక్షాత్మిస్తుంది అందమైన భార్యని పొందడం ఒక అదృష్టమే అయితే నీకంటే అదృష్టవంతుడు లేడంటాను స్నేహితులందరిలోకి సుందర్ అతి సన్నిహితుడు మల్లిక్కు మల్లిక్తో పాటు మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు కలవాళ్ళకి ఒక్కగానొక అబ్బాయి మంచి భావుకుడు బొమ్మలు గీస్తుంటాడు సీతార్మిటుతూ అతడు పాటలు పాడుతుంటే స్నేహితులు తన్మయిల్తే వింటుంటారు అందాన్ని ఆర్తిక ఉంటాయి అతడి కళ్ళు మరో స్నేహితుడు అన్నాడు బొత్తిగా చిన్నపిల్ల ఈ పెళ్లికి ఎలా అంగీకరించావో అర్థం కావడం లేదు అమ్మాయి నీ చేతి కందడానికి ఐదేండ్లు వెయిట్ చెయ్యాలి నువ్వు నాతిగల బ్రహ్మచారివి ఈ రోజు నాకు నాకిష్టం లేదు మా అమ్మ బలవంతమిదే నాకు బయటి సంబంధం చేయడం ఇష్టం లేదామెకు అన్నగారికి ఉన్న ఒకగానొక కూతురు తన్ని కోడలు కావాలని ఆవిడ పట్టుదల పిల్ల పెద్ద మనిషి అయితే కన్యాదాన ఫలం దక్కదని వాళ్ళ పట్టుదల ముందు తల వంచక తప్పలేదు ఆశయాలు ఆదర్శాలు అంటూ ఎప్పుడూ గొప్పగా లెక్చర్లు ఇస్తూ ఉంటావు అసలు దగ్గరికి వచ్చేసరికి అంత వట్టిదే మరో స్నేహితుడు ఎత్తి పొడిచాడు మల్లిక్ ముఖం బాగా ఎర్రబడింది ఆమె నాకంటే చిన్నదనేగా మీరనడం ఐదారు సంవత్సరం తర్వాత మీరి మాట అనలేరు అప్పుడే విచ్చుకుంటున్న మొగ్గ మీద గండు తుమ్మెద దాడి చేసినట్టుగా ఉంటుంది నీ వయసులో సగం కూడా లేని పిల్లను చేసుకోవడం నాకు మాత్రం చాలా అమానుషంగా అనిపిస్తుంది స్నేహితులంతా చాలా అసహజనంగా అమానుషంగా భావిస్తున్నా ఈ విషయం పెద్దవాళ్ళ దృష్టిలో చాలా మామూలు విషయం ఎందుకంటే పూర్వపు వివాహాలన్నీ ఇంతకంటే ఎక్కువ తేడాతోనే జరిగేవట అమ్మ చెప్పినట్టుగా మగవాళ్ళకంటే ఆడవాళ్ళు ముందుగా కోల్పోయినా చెప్పినట్టుగా కోల్పోయినాకంటే ఆడవాళ్ళు ముందుగా యవ్వనం కోల్పోవడమే అందుకు కారణమనిపిస్తుంది తన వయసులో సగం కూడా లేని పిల్లను చేసుకోవడం స్నేహితుల దృష్టిలో అనాగారికంగా కనిపించడంతో ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నా చేసుకున్నా స్నేహితులని ఎందుకు పిలిచానా అని పశ్చాత్తాపడసాగాడు మల్లిక్ మల్లిక్ బాధతో గాని స్నేహితుల విమర్శనతో కానీ సంబంధం లేకుండా పెళ్లి జరిగిపోయింది రెండేండ్లు గడిచాయి ఒకరోజు తల్లితో చెప్పాడు మల్లిక్ త్రిపురని ఇక్కడికి తీసుకురా అమ్మా త్రిపురని చదివిద్దాం చదువు సంధ్య లేకుండా ఆ పల్లెటూళ్ళో ఇంకా ఉంచడానికి వీల్లేదు కార్యం కాకుండా పిల్లని ఎవరు పంపిస్తారా అయినా ఇప్పుడు చదువులేందుకు ఆ పిల్లకు అని అడిగింది యశోదమ్మ ఇంకో రెండేళ్లలో నేను డాక్టర్ని కాబోతున్నాను డాక్టర్ గారి భార్య ఒట్టి పల్లెటూరి గబ్బిలంలా అంటే ఏం బాగుంటుంది త్రిపురని కనీసం బిఏనన్నా చెయ్యాలమ్మా పిల్లాన్ని చదివించుకోవాలని నీకంత ఉబలాటంగా ఉంటే చదివించుగాని దాన్ని బడికి పంపడానికి మాత్రం నిన్ను ఒప్పుకోను ఇంట్లోనే టీచర్ను పెట్టి చదివించు త్రిపురని తీసుకురావడానికి మల్లికే వెళ్ళాడు పిల్ల పెద్దమనిషి కాకుండానే అత్తవారింటికి పంపడానికి ఒక పట్టణ ఒప్పుకోలేదు త్రిపుర తల్లిదండ్రులు బొత్తిగా అక్షర జ్ఞానం లేని అజ్ఞానురాల్ని ఏం చెయ్యలేదు త్రిపురని అమరం చెప్పాం సంస్కృతం నేర్పాం భారతం భాగవతం చక్కగా చదవగలదు ఆ స్కూల్ సర్టిఫికెట్లు డిగ్రీలు ఇంగ్లీష్ చదవాలా ఏం అన్నారు పూజారి గారి భార్య సంస్కృతం మాట్లాడితే బాగుంటుంది డాక్టర్ గారి భార్య ఇంగ్లీష్లో మాట్లాడితే బాగుంటుంది నా భార్యకు ఏం చదువు వచ్చి ఉండాలో నాకు తెలుసు మీరు నా మాట కాదనకండి అని త్రిపురను హైదరాబాద్ తీసుకువచ్చేశాడు మల్లిక్ ఆలస్యం కాకుండా త్రిపురకు చదువు చెప్పడానికి టీచర్ని ఏర్పాటు చేశాడు రేపు మెట్రిక్ పరీక్ష అనగా రజస్వలాయ్యింది త్రిపుర దళియం పరిచి పిల్లని మూలకి కూర్చోబెట్టాలి బంధువులందరికీ కబురు చెయ్యాలి సాయంత్రం భజంత్రిలకు చెప్పాలి అని హడావడి పడిపోసాగింది యశోదమ్మ రేపు పరీక్ష పెట్టుకొని మూలకి కూర్చోబెడతావా అదేం వీల్లేదు ఎవరికి కబుర్ చెయ్యనక్కర్లేదు స్నానం పోసేసి ఇంట్లోకి రమ్మను అన్నాడు మల్లిక్ ఇదెక్కటి అనాచారం నాయనా ఇంతవరకు ఈ ఇంట్లో ముట్టుమెల్తే కలుపుకోలేదు ఇప్పుడు సమర్థమేలా కలుపుకుంటానా అయినా మొదటి సమర్థకి ఎన్ని వేడుకలు చేయాలి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వేడుకలంటే జ్ఞాపకం వచ్చింది మల్లిక్కు పిన్ని కూతురు రజస్వల అయితే ఎన్ని వేడుకలు చేశారో ఆర్భటంగా ఉదయం సాయంత్రం భజంత్రి సాయంకాలం పేరంటం మంగళహారతి ఇచ్చి పాటలు పాడటం నువ్వులు బెల్లం వరిపిండి దంచి ఉండలు చేసి పెట్టడం తెల్లవారక ముందే పసుపు నూనెలతో స్నానాలు చేయించడం బంధువులు కొత్త బట్టలు ఫలహారాలు తేవడం ఇహ శోభనం రోజు సరే భజంత్రీలు బంధువులను పిలిచి భోజనాలు పెట్టడం ఓహో మా పిల్లకి రోజు శోభనం అని ఊరంతా చాటింపు చేసినంత ఆర్భాటం చేయడం మలిక్కి గుర్తొచ్చింది వెదవ ఆచారాలు ప్రకృతి సహజంగా స్త్రీ పుష్పవతి అయితే ఇన్ని తతంగాలేమిటో అని తిట్టుకున్నాడు తన భార్య విషయంలో అలా జరగటానికి ప్రతిఘటించి తీరుతాను అని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడు త్రిపుర రేపు పరీక్ష రాస్తుంది ఆమె పరీక్ష మానడానికి వీల్లేదు ఆమెను ఏం తాకకుండా మూలకి కూర్చోబెట్టడానికి కూడా నేను ఒప్పుకోను అవన్నీ విజ్ఞానం వికసించని కాలంలో చాదస్తులు ఏర్పరించిన ఆచారాలు పుణ్య పాపాలకులకు ఉన్నాయని పురాణాలు నిజమని నమ్మే మనుషులు ఏర్పరిచిన ఆచారాలు శరీరాన్ని ఏ ముక్క కాముక్క కోసి చూపే డాక్టర్ని నేను స్త్రీలకి అయితే ఆమెను తాకకూడదని దుర్లక్షణాలేవి ఏర్పడవు ఆమెలో కనీసం ఆ మూడు రోజులు ఆమెకు విశ్రాంతి కావాలేనా ఒప్పుకుంటావా లేదా అని అడిగాడు తండ్రి అమ్మా బయటన్న ఆ మూడు రోజులు విశ్రాంతి తీసుకోవడం నేనెప్పుడు చూడలేదు నాన్నగారు డబ్బాల కొద్ది బియ్యం బాగుచేసి పెట్టేది కట్టల కొద్దివి కుట్టి కుట్టిపెట్టేది ఇంకా ఎన్నో పనులు కల్పించుకు చెప్పేది దేవతార్చన ఉన్న ఇళ్లలో ముట్టుమూలలు కలుపుకోకూడదురా అనిష్ట కొట్టి పోతాం దేవుడిచ్చిన మూట్లకి దేవుడికి మెల్ల ఏమిటి నాన్నగారు వితండవాదనలకి జవాబులుండవురా ఏదైనా నా ఒక పని చేసేటప్పుడు ఎందుకు ఏమిటి అని అడగటం తప్ప ఏం ప్రయత్నించకుండా పనిచేయటం అజ్ఞాని లక్షణం గాని విజ్ఞానం లక్షణం కాదు ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా ఏ మనిషి ముందుకు వెళ్ళలేడు మీరు చేశారని నేను నేను చేశానని నా కొడుకు చెయ్యడమే ఉత్తమ సంస్కారం అనిపించుకోదు మీరెందుకు చేశారో తెలుసుకొని మీరు చేసేది సరి అని నా మనసుకు తోచినప్పుడే నేను చేస్తాను మీరు వేద పండితులు శాస్త్రాలను మందించివారు పురాణాన్ని కంఠస్థం చేసినవారు ఆ రంగంలో మీరు గొప్పే కావచ్చు గాని నాకు శిరోధార్యం కావు మీ మాటలు ఎందుకంటే నేను డాక్టర్ని శరీర శాస్త్రాన్ని చదివినవాణ్ణి మీ ఆలోచన పద్ధతికి చాలా తేడా ఉంటుంది మీరు శాస్త్రాల్ని కళ్ళకి తగిలించుకో చూస్తారు నేను నా శరీర శాస్త్రాన్ని నేను చదువుకున్న విజ్ఞాన శాస్త్రాలను కళ్ళకు తగిలించుకో చూస్తాను నాకు కనిపించింది మీకు కనిపించదు మీకు కనిపించింది నాకు కనిపించదు అని ఒక చిన్న ఇచ్చాడు మళ్ళీ సంధ్యానందనం మానేశాడు అపోసనం పట్టడం మానేశాడు మెడలో జాంద్యం కూడా కనిపించడం లేదండి ఈ మధ్య సీడు బొత్తిగా నాస్తికుడే పోయాడు అని వాపోయింది యశోదమ్మ అంటే భ్రష్టుడైపోయాడన్నమాట ఇక ఉంది లేడనుకోవాలి మనం అని ఒక నిట్టుర్పు విడిచాడు శ్రీనివాస శాస్త్రి బొత్తిగా తెలియని వాడికి చెప్పగలం అన్ని తెలుసన్నేవాడికి ఏం చెప్పగలం అయితే అలా వదిలిపెట్టేసి ఊరుకుంటారా ఆందోళనగా అడిగింది డాక్టర్ కదా ఒకరు చెప్పే మాట వింటాడా తనకే అన్ని కదా మా పెద్దనాన్నగారి కొడుకు ఐఏఎస్ అంది నుదట పొట్టు లేనిదే ఆఫీస్కు వెళ్ళాడు పూజాధికారులు పూర్తి చెయ్యందే గంగముట్టాడు అంత చదువుకొని అంత పెద్ద ఉద్యోగం చేస్తూ కూడా పూర్వాచారాల్ని తూచ తప్పకుండా చేస్తున్నాడంటే మీకు గొప్పగా కనిపిస్తుంది కానీ నాకు మాత్రం చదువుకున్న మూర్ఖున్నా అనిపిస్తుంది అన్నాడు మళ్ళీ చివరికి త్రిపురని ఇంట్లోకెళ్తే రానివ్వలేదు కానీ పరీక్షలకైతే వెళ్లకుండా చేయలేకపోయింది యశోదమ్మ త్రిపుర పరీక్షలు రాసి తీరాలని మళ్ళీ పట్టుబట్టడంతో ఏ వేడుకలు జరపలేదు కనీసం తల్లిదండ్రులకి కూడా పిల్ల అయ్యిందని తెలపలేదు మాంచి చేతం అంతా మల్లిక్కే వదిలేసి మౌనం వహించారు యశోదమ్మ వాళ్ళు పరీక్షలన్నీ అయిపోయాక అప్పుడు రాశారు ఉత్తరం మల్లిక్ అత్తగారికి త్రిపుర అయిందని పిల్లకు ఏ వేడుకలు జరగలేదని ఎంత నొచ్చుకున్నా అల్లుణ్ణి ఏమనలేకపోయారు వాళ్ళు రెండో సమర్థకి ఊరికి తీసుకెళ్లి ఐదవ రోజు తర్వాత శోభనానికి ముహూర్తం నిర్ణయించి మల్లిక్ని అతడి తల్లిదండ్రులని రమ్మని కబుర్లు చేశారు పరమేశ్వరం వాళ్ళు కానీ వెళ్ళలేదు మల్లిక్ మనసులు కలిసి ఒకరంటే ఒకరి ఇష్టం ఏర్పడినప్పుడే శరీరాలు ఏకం కావాలన్న సిద్ధాంతమున్న అతడు ఈ ముహూర్తాల మీద తనకు నమ్మకం లేదని తమలో ప్రయాణం అందుకున్నప్పుడే తామే తమ కలయికకి ముహూర్తం పెట్టుకుంటామని రాశాడు మల్లిక్